لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة. ప్రవక్త ఇబ్రాహీం అలైహి సలాం వారి త్యాగమయ జీవితం నుండి మనం సామాజిక పాఠాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తనకు తెలిసిన సత్యాన్ని తన ఇంటి వారికి చేరవేశాడు. కనుక తన తండ్రిని ఉద్దేశించి యా అబతి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నాన్న నాన్న, మీరు చేస్తున్న ఈ కార్యం ఎంతవరకు సబమైనది. కనుక ఒక వ్యక్తి తన్ను తాను నరకాగ్ని నుండి కాపాడుకోవడమే కాకుండా తన ఇంటి వారిని సైతం నరకాగ్ని నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. రెండో విషయం, అల్లాహ్ సుబ్హానహు వతాలాతో ఆయన నిత్యం సజ్జన సంతానం కోసం దువా చేసేవాడు. రబ్బి హబ్లి మినస్ సాలిహీన్, అల్లాహ్ నాకు ఓ సజ్జన యొక్క సంతానాన్ని ప్రసాదించు అని ఆయన అల్లాహ్ సుబ్హానహు వతాలాతో వేడుకునేవారు. కనుక సంతానాన్ని ఇవ్వడం ఇవ్వకపోవడం, మగ సంతానాన్ని ఇవ్వడం ఆడ సంతానాన్ని ఇవ్వడం, ఇద్దరిని కలిపి ఇవ్వడం, అసలు ఏది లేకుండా చేయడం, అన్నీ ఎవరి చేతిలో ఉంటాయి అంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా చేతిలో ఉంటాయి. ఆయన మాత్రమే వహాబ్, యహబు లిమన్ యషావు ఇనాసం వయహబు లిమన్ యషావు. ఆయన ఇష్టమున్న వారికి ఆడ సంతానాన్ని, ఇష్టమున్న వారికి మగ సంతానాన్ని ప్రసాదిస్తాడు అని, అలాగే ఇష్టమున్న వారికి ఇద్దరిని కలిపి ప్రసాదిస్తారని అల్లాహ్ సుబ్హానహు వతాలా తలచిన వారికి సంతానాలు లేమికి కూడా గురి చేస్తాడన్న ఒక విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేశాడు. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఆయన తన భార్యకు చేసిన యొక్క తర్ఫీదు ఎలాంటిది, ఇచ్చిన తర్ఫీదు ఎలాంటిది అంటే, ఎప్పుడైతే తన భార్య ఆయన నిర్మానుష్యమైన ప్రాంతంలో వదిలేసి వచ్చారో అప్పుడు భార్య అనేది ఆయన షికాయతు చేయలేదు. పైగా చెప్పింది, అల్లాహ్ సుబ్హానహు వతాలా మమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్ళమని ఒకవేళ ఆదేశించి ఉన్నట్లయితే మీరు నిర్భయంగా వెళ్ళండి, ఆయన మమ్మల్ని వృధా పరచడు. అలాగే పిల్లలకు ఆయన ఇచ్చిన శిక్షణ గురించి మనం తీసుకున్నట్టయితే, ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాంని సంప్రదించి, నాన్న నేను కలలో నిన్ను జివా చేసి చూస్తానయ్యా, చూశానయ్యా, నువ్వు దీనికి ఏమంటావు అంటే, మరో మారో ఆలోచించకుండా కొడుకు ఇచ్చిన సమాధానం, యా అబతిఫ్ అల్ మా తుమర్, ఓ నాన్న నీకు ఏ ఆదేశం అయితే ఇవ్వబడిందో నువ్వు ఎటువంటి ఒక సంకోచం లేకుండా ఆ ఆదేశాన్ని నువ్వు పాలించు అని ఆ విధంగా ఆ కొడుకు విధేయత చూపించడం అనేది జరిగింది. అదేవిధంగా ఆయన జీవితం యొక్క సామాజిక జీవితం లభించే యొక్క మరో యొక్క పాఠం ఏంటంటే, ఉత్తమ ఇల్లాలు యొక్క విశిష్టత అనేది ఆయన యొక్క జీవితం నుండి మనకు లభిస్తుంది. కనుక ఇస్మాయిల్ అలీ ఇస్లాంకి చెందిన మొదటి భార్య, ఆమె కృతజ్ఞురాలు, భర్త గురించి షికాయతు చేసేది, ఇంటి గురించి షికాయతు చేసేది, కనుక విడాకులు ఇవ్వాల్సిందిగా ఆయన సెలవిచ్చారు. తర్వాత రెండో భార్యగా చేసుకున్న యొక్క ఆవిడ ఏదైతే ఉందో ఆవిడ ఉన్నంతలో సంతృప్తి చెంది సర్దుకుపోయే స్వభావంతో సంతోషంతో జీవితం గడిపేది, కనుక ఆమెను అలానే కొనసాగించాల్సిందిగా ఆయన సెలవిచ్చారు. కనుక ఇవి మనకు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితం నుండి లభించే సామాజిక పాఠాలు. వీటిని మనం స్వీకరించాలి, స్వీకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. అస్సలాము అలైకుమ వరహమతుల్లాహి వబరకాతుహు. లబ్బైక లా